एमएलए जोगुरा मंडल ओटम भय मोदी अंके नीच राजनी कांग्रेस पार्टी राष्ट्र नायक कनीसरे पटण प्रजा सेवा भवन में एर्पड़ा मीडिया सवेश में जोगुरा वैखरी पै तीव्र स्थाई में फैर तन संस्कार जोगुरा एंत संस्कार निजकवर्ग प्रजुन पे आदिलाबाद प्रजू मारप को पदहे एकचत्राधिपत्य रामन प्रश्न वारे लेकने आये आटल सा प्रश्न वारी गुंत नोकाल अक्रमु बनाई मंपड़ा कुट सभ्यु अक्रमान प्रश्न नीक धम्मो धैर्य उंटे नी सचीलता निरूपच्ने सिद्ध जोगुरमण को सवा विसर सिट्टिंग जज तो विचारण जरपा की रेडी कावाल निजाती परुनि तेलते तुम राज्य तुम्हें साधारण पौर प्रजक सेवचे कंद श्रीनिवासरे पेंशन डबल बेड्रूम रैतुलु रुणमाफी रेशन कार्डु एससी एसटी बीसीलकु लोन्लु एंदुकु इव्वट्लेदनि प्रश्निंचिनंदुकु तनपै क्रिमिनल केसुलु बनायिस्तुन्नारंटू आग्रहिंचारु निराधार आरोपणलतो जोगुरामन्न तन स्थायिनि दिगदाचुकुंटुन्नारन्नारु नेर चरित्र कलिगिन नुव्वा तप्पु पट्टेदंटू निलदीशारायन अनुचरुलु भौतिक दाडुलकु उसुकोल्पडं नी नेर मनस्तत्वानिकि निदर्शनं कादा अंटू निलदीशारु इक सिट్టింగ్ జడ్జి तो విచారణ చేయిస్తే జోగువారి కుటుంబ సభ్యుల అవినీతి అక్రమాలన్నీ బయటపడతాయన్నారు ఇదివరకే మంత్రిగా మాజీగా మారిన జోగురామన్న మరో 3 నెలల్లో ఎమ్మెల్యేగా కూడా మాజీగా మారబోతున్నారంటూ జోషిం చెప్పారు తన ఆస్తులు ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చుట్టా విప్పుతానని జోగురామన్న అనటం హాస్యాస్పదమన్నారు నువ్వా చుట్టా విప్పడం ఏంటంటూ కూడా తన వద్దకొస్తే ఆస్తుల విలువ వివరాలంటూ స్వయంగా తానే చెబుతానని స్పష్టం చేశారాయన కష్టపడి చెమటొర్చి ఆస్తులు సంపాదించారని మీరాగా అక్రమంగా ప్రజల నుంచి దోచుకోవట్లేదని కూడా చురుకులంటించారు అమెరికాలో బాజప్త ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు డబ్ల్యూ కనెక్షన్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారని ఎవరి ప్రమేయంతో వచ్చాయంటూ నిలదీశారు ఓక్లే స్కూల్ ఎవర్దని నీ బినామలిది కాదా అంటూ మండిపడ్డారు ఇంటి మహిళలు రాజకీయలోకి లాగటం నీ నీచ లక్షణమని తనది కాదని అన్నారు లంచాలు తీసుకోవడం నిజం కాకుంటే జయనేత లక్ష్మీనారాయణ ఆలయంలో తడిగుడ్డలతో ప్రమాణం చేయడానికి నేను సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు కనీసం మాటలు అర్థం చేసుకొని మానసిక పరిపక్వత లేదు కాబట్టే ప్రజలు నీ విద్యార్హతపై చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు నిస్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ నేతలు ఎదగనీయకుండా చేస్తున్నారని నీ తనయుని మున్సిపల్ చైర్మన్ చేయడం స్వార్థ రాజకీయం కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భరత్ వాగ్మారే గిమ్మ సంతోష్ మడావి రాజు రామదాస్ నాక్లే సంజయ్ గుండవార్ వామన్రా వాంఖడే షకీల్ కొండూరి రవి మానే శంకర్ అల్లూరి అశోక్ రెడ్డి వశీం రంజాని రమేష్ తదితరులు పాల్గొన్నారు మొన్న ఎమ్మెల్యే జోగురామన్న గారు తాపై పెట్టినటువంటి प्रेस मीट को समाधान गौरव माजी मंत्रिमरिलु चिलकूरी रामचंद्र रेड्डी गारु संताप सभा उंडडं निन्ना मा कार्यकर्तल मीद कोन्नि अक्रम केसुलु बनायिंचडानिकि प्रयत्नं चेयडंतो दानि ई रोजुकु वायिदा वेसुकोवडं जरिगिंदि सहकरिंचिनंदुकु मी अंदरिकी कूडा ना कृतज्ञतलु एमएलए जोगुरामन्ना गारु ओटमी भयंतोनी ओटमिनि ओप्पुकोवडं जरिगिंदि ओडिपोतानन्न भयंतो प्रेस मीट पेट्टि वनुकुतु व्यक्तिगत दाडि चेसि दूषणकु दिगि एमएलए जोगुरामन्ना गारु వారు సంస్కార వంతుల సంస్కార హీనుల లేదంటే కంది శ్రీనివాస్ రెడ్డి గత సంవత్సరం నర నుంచి కూడా చేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేక ప్రజల సమస్యల్ని ప్రశ్నిస్తుంటే సమస్యలకి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ వ్యక్తిగత దాడులకు దిగుతున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న నువ్వు ఓటమిని అంగీకరించినట్టుగా బంబేలెత్తిపోతున్నట్టుగా నిరూపణ అయింది మొదటి ప్రెస్ మీట్ తోని నీ ఓటమిని నువ్వే అంగీకరించినావు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆదిలాబాద్ ప్రజలు మార్పు కోరుకునేటువంటి ఆదిలాబాద్ ప్రజలకు ఇదే మన ప్రథమ విజయం మనం నైతికంగా ఇది మనం ప్రథమ విజయం సాధించిన మొన్న ఎమ్మెల్యే జోగురామన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ తోని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి 15 ఏళ్ళు ఏకచిత్రాధిపత్యంగా పాలించినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల్ని అమాయకమైనటువంటి ప్రజల్ని చేతిలో ఉన్న అధికారంతోని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెలూరు నీళ్లు దాగిస్తున్నటువంటి ప్రజలనే హింసిస్తున్నటువంటి 23వ పులకేశి రాజు హింసించే 23వ పులకేశి రాజు ఎమ్మెల్యే జోగురామన్న ఈ హింసించే 23వ పులకేశి మీద ఆదిలాబాద్ని బేతాల మాంత్రిక విద్యలతోని పాపాల భైరవుడితోని ప్రజలందరి మీద గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్ని ప్రదర్శిస్తున్నటువంటి ఓ ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ ప్రజలు నీ మీద ఇప్పుడు విజయం సాధించిండ్రు. నువ్వు పడుతున్నటువంటి బెంగ బంబేలు వణుకుతున్నటువంటి నీ గొంతు శరీరం ఆదిలాబాద్ ప్రజల ప్రథమ విజయం. ఎంతోమంది సొంత నాయకుల్ని తొక్కేసి నీ విజయం జోగురామన్న విజయం కోసం కొన్ని దశాబ్దాల పాటుగా పాటుపడినటువంటి నాయకుల్ని సొంత కొడుకుల అభ్యున్నతి కోసం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జోగు ప్రేమేందర్ గారు మున్సిపల్ ఆయన చిన్న కొడుకైనటువంటి జోగు మహేందర్ గారి కోసం ఈ జోగురామన్న గారు అనేక మంది సీనియర్ నాయకుల గొంతు తడి గుడ్డతో గొంతు కోసిండ్రు. నీ అక్రమ సామ్రాజ్యానికి అవినీతి సామ్రాజ్యానికి బీటలు పడుతున్నాయన్న అక్కస్తోని ఆక్రోషంతోని నల్లకంటి పాము లాంటి నీ అంతరంగాన్ని నీ లోపల నిజమైన జోగురామన్నని బయటపెట్టినావు. నువ్వు నీ నిజమైన గుణం బయటపెట్టినావు. నీ ప్రెస్ మీట్ ద్వారా ఆదిలాబాద్ బిడ్డలందరికీ అర్థమయ్యేటట్టుగా జోగురామన్న ఓడిపోబోతున్నాడని అర్థం చేయించినందుకు అర్థమయ్యేలా చెప్పినందుకు ఎమ్మెల్యే జోగురామన్నకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా, కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక అసలు విషయానికి వద్దాం. నీ ప్రెస్ మీట్లో నీ మీద నేను అవినీతి ఆరోపణలు చేసినా వాటిని న్యాయస్థానాలలో తేల్చుకుంటా, కోర్టులో కేసులేస్తా అని ప్రగల్భాలు పలికిండ్రు కదా జోగురామన్న గారు. తప్పకుండా మీ మాట మీద నిలబడాలి జోగురామన్న గారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే జోగురామన్న గారు మాట మీద నిలబడి సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ కమిషన్ వెంటనే వేయించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. ఇదే మాట మీద నిలబడాలి జోగురామన్న గారు. నీకున్న అధికారంతో నువ్వు అధికారంలో ఉన్నావు 15 ఏళ్ల నుంచి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా, నువ్వు సచ్చీలుడవని నిరూపించుకోవాలా, నీకేమాత్రం నీ మాట మీద నీకు నిలబడే వ్యక్తివైనా నిలకడ ఉన్న వ్యక్తివైనా జోగురామన్న గారు వెంటనే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు సచ్చీలుడివి అయితే, నువ్వు నిజాయితీపరుడు అయితే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ను వెంటనే వేయించాలా, ఆ సిట్టింగ్ జడ్జు విచారణకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. జోగురామన్న గారు, మేము కూడా న్యాయస్థానాలలోనే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కమిషన్కు అన్ని ఆధారాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సచ్చీత ఒకవేళ నీ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేసిన వెంటనే నువ్వు శుద్ధపూస
నువ్వు నిజాయితీపరుడివి అని తేల్తే గనక నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొని ఒక సాధారణ బిడ్డలాగా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసుకుంటా. జోగురామన్న గారు మీరు మాట మీద నిలబడే వ్యక్తి అయితే సిట్టింగ్ జడ్జ్ తో విచారణలో నిజానిజాలు తేలేంత వరకు వచ్చే ఎన్నికల్లో మీరు సిట్టింగ్ జడ్జ్ లో మీరు నిజాయితీపరుడని నిరూపించుకునేంత వరకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. జోగురామన్న గారు సిద్ధంగా ఉండండి. మీరే న్యాయస్థానానికి వెళ్దామన్నారు, మీ మాట మీద మీరే నిలబడండి. నువ్వు గుర్తుపెట్టుకో జోగురామన్న గారు, నువ్వు శుద్ధ పూసవని తేలినంకనే, నువ్వు నిజాయితీపరుడివి సచ్చీలుడివని తేలినంకనే నామినేషన్ అయ్యారు జోగురామన్న గారు. అంతవరకు నువ్వు నామినేషన్లో వేయకూడదు, ఎలక్షన్లో పోటీ చేయకూడదు. నీ మాట మీద ఏమాత్రం నిలకడా నిలబడేమని వ్యక్తివైనా కూడా దీనికి ఈ సవాలుకు సిద్ధంగా ఉండండి. నీ అక్రమ ఆస్తులన్నీ బరాబరు నేను నిరూపిస్తా, నీ అవినీతిని నేను చెప్పడం కాదు. మీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారే మీ అవినీతిని గుర్తుపెట్టి ఎమ్మెల్యే జోగురామన్న అడ్డగోలుగా వేలాది కోట్లు పోగేసుకుంటున్నాడని ప్రజలంటుంటే ప్రజల మాట విని ఎమ్మెల్యే జోగురామన్న గారు మంత్రివర్గం నుంచి నిన్ను ఉఫ్మని ఊదేసిండు. నీకు రెండవసారి క్యాబినెట్లా మంత్రివర్గంలో నిన్ను తీసుకోలేదు. నువ్వు అడవులకు పోయి ఏడ్చినావు, కొన్ని రోజులు కనిపించలే. ఎమ్మెల్యే జోగురామన్న గారు నిన్ను ఎట్లయితే కేసీఆర్ మంత్రి పదవి నుంచి పీకేసిండో ఎమ్మెల్యే పదవి నుంచి పీకేయడానికి ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారో, నీ అవినీతి అక్రమాల చిట్టంతా కూడా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్కి ఇవ్వడానికి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నేను ప్రశ్నిస్తే నా మీద క్రిమినల్ కేసులు పెడతా అంటున్నావు, అరెస్ట్ చేపిస్తా అంటున్నావు. జోగురామన్న గారు నా మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెడతావు? కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినవి ఇన్నిసార్లు అని అడిగినందుకు క్రిమినల్ కేసులు పెడతావా? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టియలేని చేతగాని దద్దమ్మ సన్నాసి జోగురామన్న గారిని అన్నందుకు కేసులు పెడుతున్నావా? ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు జోగురామన్న గారు? పెన్షన్లు ఎందుకు ఇస్తలేరు? ఆదిలాబాద్ ప్రజలకి మిషన్ భగీరథ పేరు మీద నీళ్ళు ఇస్తా అని నువ్వు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవ్వనందుకు అడిగినందుకు హామీలపై ప్రశ్నించినందుకు క్రిమినల్ కేసులు పెడతావా నా మీద? ఆదిలాబాద్లో నీ కొడుకులు నువ్వు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు నా మీద క్రిమినల్ కేసులు పెడతావా? జోగురామన్న గారు ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డులు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కోసం లోన్లు ఇవి అడిగినందుకు నన్ను నా మీద క్రిమినల్ కేసులు పెడతావా? అంటే ప్రజాస్వామ్యంలో అడిగిన ప్రతి ఒక్కళ్ళని గొంతు నొక్కేటువంటి నిరంకుశ వైఖరి ఎమ్మెల్యే జోగురామన్నది. ఇంకా ఎమ్మెల్యే జోగురామన్న ఏమన్నావు? కంది శ్రీనివాస్ రెడ్డి నీ హత్యకు ప్రణాళిక వేస్తున్నాడని చెప్తావా? ప్రజలందరూ నీ ప్రెస్ మీట్ విని నవ్వుకుంటున్నారు. 15 సంవత్సరాలుగా 200 మందికి పైగా నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు బనాయించి వాళ్ళని లోపలేసి బోరజ్లో ఉన్న కిషన్రెడ్డి గారి మీద, దీపాయగూడెంలో నారాయణ రెడ్డి గారి మీద, అనేక రకాలైనటువంటి వ్యక్తుల మీద అక్రమంగా వాళ్ళని జైలుకు పంపించి అందరి మీద పోలీసుల దౌర్జన్యం చేసినటువంటి నీచమైన సంస్కృతి నీచమైన చరిత్ర ఎమ్మెల్యే జోగురామన్నకు చెందుతుంది. అట్లాంటిది ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అంటే దొంగనే పోలీసుని కొట్టినట్టుగా నువ్వు ఆధారాలు లేని ఆరోపణలు చేసి నీ స్థాయిని నీచంగా దిగజార్చుకున్నావు జోగురామన్న. నువ్వు క్రిమినల్ కేసులు పెట్టినా, నేను అనేక సార్లు చెప్పినా, ఆదిలాబాద్ ప్రజల కోసం నేను 1000 సార్లు జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే, 1000 కేసులు కూడా నా మీద పెట్టినా నేను భయపడను అని నిక్కచ్చిగా చెప్పినా రాజకీయాల్లోకి రావడానికంటే ముందే మర్డర్లు చేసినటువంటి చరిత్ర నీది కాదా జోగురామన్న? నీ కొడుకు మీద నీ మీద మర్డర్ కేసులు లేవా?
లక్షింపూర్లో తిరుపతి రెడ్డిని మర్డర్ చేసింది నువ్వు నీ కొడుకని జనమంతా కోడై కూస్తలేదా? నా లక్షింపూర్ విలేజ్లో ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నది ఆ కేసు. ఫారెస్ట్ మినిస్టర్ సన్ బుక్డిన మర్డర్ కేసు అని హిందూ పేపర్లో తాటికాయంత అక్షరాలు వచ్చింది. నీ కొడుకు గురించి నీ గురించి కాదా జోగు రామన్న? అమాయక బిడ్డల్ని హత్యలు చేసేటువంటి చరిత్ర నీది కాదా జోగు రామన్న? చూసుకో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భరించలేక అనేక మంది ఎటువంటి యువకులు ఇబ్బంది పడుతుంటే నీ కొడుకు నువ్వు హత్య కేసులో ఇరుక్కున్నది నిజం కాదా జోగు రామన్న? మొన్న అవల్పూర్లో నీ కార్యకర్తల్ని తరిమి నా మీదికి ప్రోద్బలంతో ఉరికిచ్చి నా కాన్వాయ్కి అడ్డం పెట్టి నన్ను నా మీద దాడి చేసి కంది శ్రీనివాస్ రెడ్డిని ఎట్లయినా కానీ అంతమొందించాలని ప్రణాళిక వేసింది నువ్వు కాదా? నీ సొంత సడ్డకుని కొడుకుతోని అనేక మందిని పట్టుకొచ్చి వాళ్ళ వెంట కర్రలు రాళ్ళు ఉన్నాయట, అటువంటి వాళ్ళతో దాడి చేపిద్దామని ప్రణాళిక వేసింది నువ్వు కాదా? ప్రశ్నిస్తే క్రిమినల్ కేసు పెట్టేటువంటి గుణం నీది మొదటి నుంచే. నేను ప్రశ్నించినటువంటివి అవి నా ప్రశ్నలు కాదు ఎమ్మెల్యే జోగు రామన్న గారు, అది ప్రజల ప్రశ్నలు, ప్రజల కన్నీళ్ళు, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు. ప్రజల కష్టాలు మాత్రమే నేను నిన్ను అడుగుతున్నా. ప్రశ్నించినందుకు క్రిమినల్ కేసులు పెడతావా? ప్రతి ఒక్క గ్రామాలలో లక్షలాది రూపాయల డబ్బులు నీ కార్యకర్తలకు పంపి కంది శ్రీనివాస్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ముందుకు రమ్మని అడుగుతావా? ఇదేనా జోగు రామన్న రాజకీయాలకి రాకముందు ఎట్లుండే? రాజకీయాలకు వచ్చింది ఏందన్నది ప్రజలందరికీ తెలుసు జోగు రామన్న. ప్రజలే చెప్తున్నారు నువ్వు నీ ఆస్తులన్నీ ఎట్లా సంపాదించినవు అనేది ప్రజలే అంటున్నారు. మీరు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడాలి, వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేయమని లేఖ రాయాలి. మీ అధికారం ఉపయోగించి ఎంక్వైరీ కమిషన్ వేస్తే నీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయాల్లోకి వచ్చినాక అవినీతి చేయలేదని నువ్వు భావిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడండి అని నా సవాల్ని స్వీకరించాలా? మీరన్నదే న్యాయస్థానాల్లోనే, గౌరవ న్యాయస్థానంలోనే, గౌరవ పెద్దల దగ్గరనే విచారణలో అన్నీ తేల్తాయి. జోగు రామన్న ఎవరు, జోగు రామన్న బినామీలు ఎవరు, బినామీ చట్టం కింద జోగు రామన్న ఎన్నెన్ని ప్రాపర్టీలు కబ్జా చేసిండు, ఆదిలాబాద్ ప్రజల్ని అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వేలాది కోట్లు ఎట్లా సంపాదించిండని ప్రజలే ఆధారాలు చూపిస్తామంటున్నారు జోగు రామన్న. నేను చెప్పినవన్నిటినీ కూడా ఆధారాలున్నాయి, ఇవన్నీ ప్రజలు చెప్తున్నవే, 15 ఏళ్ళుగా ప్రజల అనుభవంలో ఉన్నవే. ప్రజా కోర్టులో ప్రజలే నీకు శిక్ష విధిస్తారు జోగు రామన్న. ఇంకా నీ పదవి 3-4 నెలల ముచ్చటనే. నీ 3-4 నెలల ముచ్చట తర్వాత నిన్ను మాజీ మంత్రి, పోయిన ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి అయినావు, ఈ ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు జోగు రామన్న. ప్రజల శిక్షకు సిద్ధంగా ఉండు జోగు రామన్న. నువ్వు 10వ తరగతి పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, ప్రజలందరికీ ఎందు అనుమానాలు ఉన్నాయి. నేనేం చెప్పినా, మేడ్చల్లో జోగు రామన్న ఇల్లు కట్టిండు అన్న. నువ్వేమంటావు, మేడ్చల్ కాదు దూలపల్లిలో నేను ఇల్లు కట్టినా అంటావు. నువ్వు దూలపల్లి అనేది మేడ్చల్ జిల్లాలో ఉన్నదా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదా? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది 32 కోట్లు పెట్టి దూలపల్లిలను మేడ్చల్లను ఎట్లా ఇల్లు కట్టినావు, నీ ఆదాయం ఎంత, నువ్వు రాజకీయాలకి రాకముందు నువ్వు బర్లు కాసుకోలేదా దీపాయిగూడెంలో? నువ్వు 5 ఎకరాల భూమికి ఆసామి గుండి ఈరోజు 5000 కోట్లు ఎట్లా సంపాదించినావని ప్రజలు అడిగితే నీళ్లు నములుకుంటూ కేసులు పెడతా అని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతున్నావు జోగు రామన్న. గుర్తుపెట్టుకో, 10వ తరగతి ఫెయిల్ క్యాండిడేటు, మేడ్చల్ అనేది దూలపల్లి అనేది మేడ్చల్ జిల్లాలో ఉన్నది, నీకు తెలుసా ఫస్ట్? అది తెలుసుకో జోగు రామన్న. ఇంకొకటి, కంది శ్రీనివాస్ రెడ్డికి ప్లాట్లు ఉన్నాయి, ఏ సర్వే నంబర్లలో ఎన్నెన్ని ప్లాట్లు ఉన్నాయో చిట్టా విప్పుతా అంటే గనక జోగు రామన్న నువ్వు విప్పేది ఏంది, నా ఇంటికి రా, నేనే నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో బరాబర్ నీకు చూపిస్తా. కంది శ్రీనివాస్ రెడ్డి రెక్కల కష్టంతో ఎక్కడెక్కడ ఆస్తులు, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాల్ని, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినని నేనే చూపిస్తా నీకు, దా నా ఇంటికి ఛాయకురా. కంది శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో,
కంది శ్రీనివాసరెడ్డి బెంగళూరులో ఎక్కడ ఆస్తులు లేవు, కంది శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ రెక్కల కష్టం మీద సొంత కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను నీకు చూపిస్తా. నా కంపెనీలు వందల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలని ఇన్కమ్ ట్యాక్సులు నేను రిలీజ్ చేస్తే, నా కుటుంబానికి చెందినటువంటి కంపెనీలన్నింటిని కూడా వందల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలని నేను నిరూపిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు బయట పెడితే, అమెరికా ఇన్కమ్ ట్యాక్స్లు బయట పెడితే, నువ్వు నీ కొడుకులు నీ కుటుంబము శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటారని, శాశ్వతంగా విరమించుకుంటారని మీరు గనక బహిరంగంగా చెప్తే, వెంటనే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు అన్నింటినీ అమెరికాలో ఉన్నటువంటి నా వందలాది కోట్ల టర్న్ ఓవర్ కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు అన్నింటినీ వెంటనే రిలీజ్ చేయడానికి నేను సిద్ధం. జోగురామన్ని ప్రెస్ మీట్ ప్రెస్ మిత్రుల ముందు అడుగుతున్నా, జమ్మెల్లే జోగురామన్న గారు వెంటనే కంది శ్రీనివాసరెడ్డి కంపెనీలు ఇన్కమ్ ట్యాక్సుల్ని రిలీజ్ చేస్తే, వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీల ఇన్కమ్ ట్యాక్సులు రిలీజ్ చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాని బహిరంగంగా చెప్తే, వెంటనే నేను నా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీల ఇన్కమ్ ట్యాక్సులు రిలీజ్ చేయడానికి నేను వెంటనే సిద్ధంగా ఉన్నాం. నేను రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బులు నీ అన్నీ కూడా ప్రజల సొమ్ముని పప్పు బెల్లల్లాగా దోసుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. ఇంకేమంటావు కంది శ్రీనివాసరెడ్డి, వందలాది కోట్లు వందలాది ప్లాట్లు ఎట్లా సంపాదించిండు? నేను వైట్ మనీతోని అమెరికాలో ట్యాక్సులు కట్టి మరి సంపాదించినటువంటి డబ్బులు జోగురామన్న. నీ తీరు గాలికి కాంట్రాక్టర్ల దగ్గర 40% వసూలు చేసి కాంట్రాక్టర్ల గొంతు కోసి నాసిరకం పనులు చేసినట్టు చేసి సంపాదించినటువంటి డబ్బులు కావు జోగురామన్న. నీ నువ్వు సంపాదించిన డబ్బుకు రక్తపు ముద్దలు, మాంసపు ముద్దలు, చెమట ఏమీ లేకుండా సంపాదించినటువంటి ముద్దలు ఇవన్నీ కూడా మాంసపు ముద్దలు, రక్తం మరక లాంటినాయి. కంది శ్రీనివాసరెడ్డి మెహనత్గా పైసా కష్టపడి సంపాదించినటువంటి పైసాని ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు. నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో నువ్వేం పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు, మా ఇంటికి ఛాయకరా, నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో మొత్తం నీకు చెప్తా. అమెరికాలో నాకు 2,800 ఎకరాల భూమి ఉన్నది చెప్తా, అమెరికాలో నా కంపెనీలు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది చెప్తా, అమెరికాలో ఆదిలాబాద్లో నేను ఎక్కడెక్కడ ప్లాట్లు కొననో చెప్తా, ఎక్కడెక్కడ భూములు కొననో చెప్తా. ప్రతిదీ కూడా అమెరికాలో బాధాపత్తి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తెచ్చుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. లెక్క తీసుకో, నువ్వు నీ డబ్బులు డబ్ల్యూ కన్వెన్షన్ హాలు నీదంటే నువ్వు నీళ్ళు నములుతలేవా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. డబ్ల్యూ కన్వెన్షన్ హాలు 70 కోట్లతోని ప్రాపర్టీ నీ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? నీ బినామీల పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? జోగురామన్న, సర్వే నంబర్ 68లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడి వేలాది ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ వాటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు లభించలేదు. కానీ డబ్ల్యూ కన్వెన్షన్ హాలుకు ఆటంకాలు ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయింది, నిర్మాణం పూర్తయింది. అందుకే జనాలందరూ డబ్ల్యూ కన్వెన్షన్ ఎమ్మెల్యే జోగురామన్నదని బరాబర్ అంటున్నారు. ఓక్లే స్కూలు 100 కోట్లతో ఎట్లా కట్టినామని అంటున్నారు. ఓక్లే స్కూలు నీ బినామీల పేరు మీద లేదా? ఓక్లే స్కూల్ నువ్వు నడిపించేది కాదా? ఇది నేనంటున్న మాట కాదు, ఇదంతా ప్రజలు అంటున్న మాటనే. ప్రజలే స్వచ్ఛందంగా ఆధారాలు సమర్పిస్తున్నారు. అట్లనే శిక్షా కాలనీల శివశంకర్ సొసైటీల మున్సిపల్ పార్కు కోసం వదిలిపెట్టిన స్థలంతో 8 ప్లాట్లని బరి తెగించి అక్రమంగా డోర్ నంబర్లు కేటాయించుకొని కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం నీది నీ బినామీల పని కాదా? అధికార పార్టీకి చెందినటువంటి ఆ కౌన్సిలర్ల అక్రమాల వెనుకల జోగురామన్ననే ఉన్నాడు. జోగురామన్న హస్తం లేకపోతే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి దొంగల్ని కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఆ కౌన్సిలర్లని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు జోగురామన్న? ఇదిగో నీ కౌన్సిలర్లు కొండావారు మీన, ఆవుల మానస, కొండావారు గణేష్, వీళ్ళందరూ కూడా అక్రమంగా ఒకరికొకరు డోర్ నంబర్లతో పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు జోగురామన్న. ఇవన్నీ నీ బినామీలు, నువ్వు నీ కొడుకులు అక్రమంగా సంపాదించినటువంటి అక్రమాస్తి కాదా?
నువ్వు ఏ ప్లాట్లు ఎప్పుడెప్పుడు మీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ పేర్లన్నీ ఈ సేల్ డీడ్లో స్పష్టంగా ఉన్నాయి. నీ బినామీల భాగోతం, నీ బినామీలు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, నువ్వు ఎట్లెట్లా వాళ్ళ బినామీల్ని నడిపిస్తున్నావు, ఇదంతా కూడా ఎమ్మెల్యే జోగురామన్న దందా కాదా, ఆక్రమణల దందా కదా. ఇటువంటివి వందలాది వందలాది కట్టలు కట్టలు ఉన్నాయి. అన్ని కట్టల పాములు ఒక్కొక్కటి బయటకు వెళ్తాయి జోగురామన్న నీ అవినీతి అక్రమాలని, నీ పాపాల పుట్టని బద్దలు కొట్టడానికి. ప్రశ్నించడం రిమ్స్లో మీ జోగురామన్న అన్యాయంగా ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం, నీ 15 ఏళ్ళ నీ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనం. నేను ఏమన్నా జోగురామన్న, నువ్వు అన్ని వీడియోలు ఉంటే బయట పెట్టాలి, రిమ్స్లో నువ్వు నీ కొడుకులు అక్రమంగా జీతాలు అమ్ముకుంటున్నలని వందలాది ఉద్యోగుల దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నావని అనేక పత్రికల్లో వచ్చింది జోగురామన్న. 2.5 కోట్లు స్వాహా జాబుల పేరిట. ఎట్లా జోగురామన్న స్వాహా చేస్తున్నాడు? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నడిపించుకుంటా ఇవి పత్రికలు వచ్చిన వార్తలు కావా? రిమ్స్లో నువ్వు నీ కొడుకులు లక్షలాది కోట్లాది రూపాయలకు జీతాలు అమ్ముకుంటున్నారు, ఇవి నిరూపించడానికి నేను నా భార్య, నా 4 సంవత్సరాల బిడ్డ, నా 8 నెలల కొడుకు, మేమందరం తడి బట్టలతో వచ్చి దీపాయగూడెంలో హనుమాన్ మందిర్ దగ్గరైనా, జయనతిలో లక్ష్మీనారాయణ స్వామి గుడిలోనైనా, ఎక్కడైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకున్న దొంగ అని ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకొని దొంగ అయితే నువ్వు నీ కొడుకులు మీ కోడళ్ళు మీ మనుమలు మనుమరాళ్ళతోని నువ్వు ప్రమాణం చేయడానికి కుటుంబంతో సహా సహకుటుంబ సపరివారంగా వస్తావా ప్రమాణం చేయడానికి? ఇది నేను అన్న మాట. ఆన్ ది రికార్డ్ ఉంది జోగురామన్న, చూసుకో. 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నావు, ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి, ఆడవాళ్ళ పేరు మీద రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకునేది నువ్వు జోగురామన్న. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? 10 నా కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి వస్తా, నా బిడ్డలతోని, నా భార్య బిడ్డలతోని, నువ్వు కూడా నీ భార్య బిడ్డలు కోడళ్ళ కొడుకులతోని రా అని నేను అన్నది ఇది. దాన్ని నువ్వు రాజకీయ స్వప్రయోజనం కోసం వాడుకుంటావా? ఎంత నీచానికి దిగజారినవు జోగురామన్న. రిమ్స్లో దమ్ముంటే అన్ని అంశాల్ని, నేను అదే చెప్తున్నా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేయించుకో జోగురామన్న. లేదంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ జోగురామన్న వేయించుకోకపోతే ఖచ్చితంగా జోగురామన్న కోట్లాది రూపాయల్ని కొట్టేసినటువంటి దొంగ అని ఆదిలాబాద్ ప్రజలందరూ నమ్మవలసి వస్తుంది. ఆదిలాబాద్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంక్వైరీ కమిషన్ వేయించుకున్న తర్వాత రేణు నామినేషన్ వేయాలా? అనేక కోట్లాది రూపాయల ఆరోపణలు వస్తుంటే ఆరోపణల మీద సమాధానం చెప్పకుండా నువ్వు దొంగే పోలీసుని కొట్టినట్టుగా నువ్వు మా మీద క్రిమినల్ కేసులు పెట్టమంటావా? జోగురామన్న గారు, మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని బొందబెట్టండి, రాజశేఖర రెడ్డి గారిని బొందబెట్టండి, టీడీపీ పార్టీని బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని అడగ అని 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 ఎన్ని వందలాది సార్లు అన్నాడు. అంటే బొందబెట్టమని అంటే నీ మీద నీకు హత్యకు పురుగు కొలిపినట్ట జోగురామన్న గారు. అందుకే నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినవన్నట్టు మాటలని ఆదిలాబాద్ ప్రజలు అంటారు. నీకు అర్థం చేసుకునేటువంటి విధానం లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి దమ్ము లేదు.
రిమ్స్ల అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళకు జీతాలు రాకపోతే, అక్కడ నర్సులకి, సెక్యూరిటీ గార్డులకి, ల్యాబ్ టెక్నీషియన్లకి జీతాలు రాకపోతే ఇచ్చింది పుచ్చుకో, లేదంటే తప్పుకో. నెలల నెలల జీతాలు ఎగ్గొడుతున్నారు. అనేక వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎవిడెన్స్లే ఇవన్నీ. ఇవి నేను కొత్తగా చెప్తున్నటువంటివి కావు జోగురామన్నా, కానీ నువ్వు ఇట్లాంటి కేసులు పెడుతున్నావని కొంతమంది భయపడి నీ దాటికి తట్టుకోలేక, నీ పైసల దాటికి తట్టుకోలేక, నీ అధికార దాహానికి తట్టుకోలేక, నీ అధికార మదానికి తట్టుకోలేక, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసే రాజ్యాన్ని తట్టుకోలేక, పాపం ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళే చర్చించుకుంటున్నారు, నాకు వాళ్ళ గోడచ్చి చెప్పుకుంటున్నారు. అట్లనే ఆదిలాబాద్లో రెండు వేల పద్నాలుగులో నువ్వు ఎమ్మెల్యే గెలిచి అటవీ శాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత ఆదిలాబాద్లో అటవీ శాఖలో ఉద్యోగాల పేరు మీద నువ్వు నీ కొడుకు పైసలు వసూలు చేయలేదా? మొన్న గిమ్మెలో హోంగార్డు చచ్చిపోయి నీకు నీ కొడుకులకు కోట్లాది రూపాయలు జోగురామన్న గారికి ముట్ట చెప్పినా ఆ డబ్బులు ఇప్పుడు జోగురామన్న కొడుకులు ఇస్తలేరు అని ఆత్మహత్య చేసుకొని పురుగుల మందు దాగి చచ్చిపోయింది నిజం కాదా? అట్లనే నీ జోగు మహేందరు జోగురామన్న అనేక కోట్లాది రూపాయలు, నేను రాజకీయాల్లోకి రాకముందే అనేక పత్రికల్లో వచ్చినాయి. అట్లనే ఆదిలాబాద్లో బడా బడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోని నీ కొడుకు రియల్ ఎస్టేట్ దందా చేస్తలేడా? బినామీ పేర్లతోని వందలాది ఎకరాల్లో ఉన్నటువంటి వెంచర్లన్నిట్లల్లో జోగురామన్న కొడుకుకి జోగురామన్నకి భాగస్వామ్యం లేదా? ఇక్కడి ప్రజలే చెప్తున్నారు జోగురామన్న జోగురామన్న కొడుకు చేసేది రాజకీయాలు కాదు, వాళ్ళు చేసేది అవినీతి దందా, రియల్ ఎస్టేట్ దందా. ఇవన్నీ సిట్టింగ్ జడ్జితో విచారణ ఎంక్వైరీ కమిషన్ విచారణలో తేలుతాయి. వెంటనే విచారణ కమిషన్ వేయమని నేను జోగురామన్నని సవాల్ విసురుతున్నా. అట్లనే రేణుకా సిమెంట్స్, ఇది ఎంత పెద్ద కుంభకోణం! 2018 ఎన్నికల కంటే ముందు రైతుల దగ్గర తక్కువ ధరకు 107 ఎకరాల భూములు సేకరించి ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు కాలేదు, రైతు కుటుంబీకులకు ఉద్యోగాలు రాలేదు. రేణుకా సిమెంట్స్ యాజమాన్యం నుంచి 2018 ఎన్నికల సమయంలో నువ్వు 15 కోట్ల రూపాయలు తీసుకున్న దొంగ, రైతుల నోట్లో మట్టి కొట్టిన దొంగ అని రైతులందరూ ఆరోపిస్తున్నారు. దానికి సమాధానాలు చెప్పు జోగురామన్న. క్రిమినల్ కేసులు పెట్టడం కాదు, నువ్వు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టినా కంది శ్రీనివాసరెడ్డి గొంతు మూగబోదు, కంది శ్రీనివాసరెడ్డి గొంతు ప్రశ్నించడం ఆగదు. నేను ప్రశ్నిస్తూనే ఉంటా జోగురామన్న, భూముల ధర అప్పుడెంతుంది, ఆ రైతుల భూముల ధర ఇప్పుడెంతుంది, మున్సిపాలిటీలో అక్రమాల గురించి, ఆర్టీసీ స్థలం ప్రైవేటు పరం గురించి, ఇట్లా ఎన్నిటికంటే అన్నిటి మీద ఆధారాలు బయట పెడతాం, నిన్ను ప్రజాకోర్టులో నిలబెడతాం. అట్లనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్కు అన్ని విషయాల్ని కూలంకుషంగా ఆధారాలతో సహా అందజేస్తాం. జోగురామన్న, నువ్వు పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నావు, నీ పక్కనున్న నాయకులను అడుగు, జోగురామన్న ఎంత రాక్షసుడో దుర్మార్గుడో వాళ్ళే చెప్తున్నారు. సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి రంగినేని మనీషా గారిని తడిగుడ్డతో గొంతు నిలిపి చంపేయలేదా? ఆమె మున్సిపల్ పీఠం నుంచి దించేయలేదా? నీ కొడుకుని మున్సిపల్ పీఠం మీద ఎక్కియలేదా? డిసిసిబి చైర్మన్కు పోటీ పడినటువంటి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారిని, నీ కోసం కష్టపడ్డ బాలూరి గోవర్ధన్ రెడ్డి గారిని తడిగుడ్డలతో గొంతు కోసి రాయన రాజకీయ జీవితాన్ని కథం చేయలేదా? లోకభూమరెడ్డి గారు, పాపం ఆయన పనేదో, ఆయన విజయ డైరీ చైర్మన్గా ఆదిలాబాద్కు ఏదో సేవలు చేసుకుంటుంటే కేటీఆర్కి లేని పోని కేటీఆర్కు కంప్లైంట్లు చేసి
లోకభూమారెడ్డి పదవి రెన్యువల్ కాకుండా చేసింది నువ్వు కాదా? ఎంతమంది రాజకీయ జీవితాలను కథం చేసినావు? పెద్ద 30 ఎకరాల ఆసామని చెప్పుకుంటున్నావు జోగురామన్న, సిగ్గుండాలి. నీ ఇంట్లో చాయపత్తి లేకపోతే చక్కెర లేకపోతే నూనె లేకపోతే బాలాపూర్ విఠల్, గోక గణేష్ రెడ్డి, గిమ్మె సంతోష్రావు ఇలాంటి అందరు నాయకులు నీ ఇంట్లో చక్కెర చాయపత్తి కూడా తెచ్చిచ్చిండ్రు నీకు జోగురామన్న, నూనె కూడా తెచ్చిచ్చిండు, నువ్వు కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే జోగురామన్న, నిజం కాదా? నీకు సెల్ ఫోన్ కూడా లేకపోతే గోక గణేష్ రెడ్డి గారి సెల్ ఫోన్ నుంచి నువ్వు కాల్స్ మాట్లాడుకోలేదా జోగురామన్న? నీ దగ్గర రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా, నిజం కాదా ఇది? అదిలాబా ప్రజలకి చరిత్ర తెలియదా? నీ దగ్గర ఫోను లేకుండే గోక గణేష్ రెడ్డిని ఫోను, అయ్యో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు, నా స్కూల్లో మాట్లాడతాను, నీ ఫోన్ ఇయ్యవే. జోగురామన్న దగ్గర రీఛార్జ్ దగ్గర కూడా పైసలు లేకుండే, కిరాయి కట్టేదని కూడా పైసలు లేకుండానట, ఇంట్లో చాయపత్తి చక్కెర కూడా లేకుండానట. ఇప్పుడు పెద్ద 33 ఎకరాల ఆసామి నేను ఎవరికి చెప్తున్నావు? అమ్మ పుట్టిల్లు మేనమామ కెరక, నీ భాగవతం అంతా దీపాయ కూడా ప్రజల కెరక. ఎవరిని వంచిస్తున్నావయ్యా జోగురామన్న? ఇట్లాంటి అనేక మంది కార్యకర్తలు నీ కోసం 20 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తల్ని తడి గుడ్డలతో గొంతు కోసినటువంటి చరిత్ర నీది కాదా? ఏం నీ కొడుకు పప్పు ప్రేమేందర్ కంటే మంచి తెలివైనటువంటి కార్యకర్త టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో లేడా? జోగు ప్రేమేందర్ గారి కంటే తెలివైన కార్యకర్తనే లేడా? మరి మున్సిపల్ చైర్మన్ నీ కొడుకుని పుత్ర వాత్సల్యంతో మున్సిపల్ చైర్మన్ని గిఫ్ట్గా ఇవ్వలేదా? నీ స్వార్థం కోసం, నీ కొడుకుల స్వార్థం కోసం సర్వం దోచిపెడుతున్నది నిజం కాదా? ఎంతమంది గొంతులు కోసినావు జోగురామన్న? ఎంతమందిని ఆర్థికంగా కథం పట్టించినావు? ఎంతమందిని రాజకీయంగా కథం పట్టించినావు? నీ కోసం కష్టపడ్డ వాళ్ళని కథం పట్టించినావు. నీకు ప్రజలు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నాం, ఎక్కడికక్కడ జోగురామన్న అవినీతిని నిలదీయండి, జోగురామన్న అక్రమాలను నిలదీయండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలదీయండి. ప్రజలు ఏ పని కోసమైతే ఎమ్మెల్యే జోగురామన్నను చేసిండో ఆ పని చేయకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి, ఆదిలాబాద్లో ఉన్న విలువైన భూముల్ని కబ్జా చేయడానికి, ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ భూముల్ని 100 కోట్లకు నువ్వు పాయల్ శంకరు ఇద్దరు కలిసి సరా 50% చొప్పున కబ్జా పెట్టింది నిజం కాదా? ఇది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న, చెప్పు. సత్యసాయి ట్రస్ట్ భూముల్ని ప్రకాష్ డాక్టర్ ఆ రోజు ఆపితే, ఒక సేవ కోసం ఆపితే డాక్టర్ ప్రకాష్ గారు, నువ్వు పాయల్ శంకర్ కలిసి తలా 50%ని పప్పు బెల్లల్లాగా పంచుకుంటున్న నిజం కాదా? ప్రజలకు చెప్పు సమాధానం. ఎవరిని ఏమారుస్తున్నావయ్యా జోగురామన్న గారు? నువ్వు నా ప్రశ్నలు తట్టుకోలేక నీ చెంచాలతో ఊరూరా కేసులు పెట్టించి, 100 కేసులు పెట్టించినా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాసరెడ్డి సిద్ధం. ఐఆమ్ కంది శ్రీనివాసరెడ్డి, ఐఎమ్ నాట్ జోగురామన్న. జోగురామన్న కంది శ్రీనివాసరెడ్డి నీ అక్రమ బెదిరింపులకు, నీ తాటాకు చప్పులకు భయపడడు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికంటే ముందు నుంచి నాది ఇదే స్టాండ్. నేను నా జీవితంలో సంపాదించినటువంటి చివరి రూపాయి అయినా ఖర్చు పెట్టి, నేను నా జీవితంలో సంపాదించిన, నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి చివరి ఎకరం భూమి అమ్మైనా నిన్ను ఓడిస్తా జోగురామన్న, ప్రజలకు సేవ చేసి నిన్ను ఓడిస్తా జోగురామన్న అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్లో చెప్పింది నువ్వు పెద్ద పుడుంగివి, నువ్వు పెద్ద రీసెర్చ్ చేసి నువ్వు 7 ప్లాట్లు కొన్నావో, 7 ఇళ్ళు కొన్నావో, ఇంకా నీకు ఆదిలాబాదే తెలుసు, హైదరాబాద్లో నాకు ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, బెంగళూరులో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, పూణేలో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, అమెరికాలో రాజుపిస్తా 2,800 ఎకరాల భూమి నేను కంది శ్రీనివాసరెడ్డి పేరు మీద. ఇవి కొత్తగా అమెరికాలో నా సొంతమైన రెక్కల కష్టంతో. జోగురామన్న నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు హోమ్, నా తండ్రి గరీబోడైతే హోమ్ ట్యూషన్లు చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోగురామన్న, కంది శ్రీనివాసరెడ్డి చరిత్ర బహిర్గతమే. నేను ఇంజనీరింగ్ హోమ్ ట్యూషన్లు చెప్పి పూర్తి చేసిన, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే MBA చేసిన జోగురామన్న, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీనింగ్ తెలుసా నీకు? నీ కొడుకులకు మీనింగ్ తెలుసా? నీ కొడుకు జోగు మహేందర్ మా జూనియరే, నవోదయ స్కూల్లో
మధ్యలోనే పారిపోయినా ఆయన ఓదే స్కూల్ నుంచి. అయినా మేము పై చదువులు చదువుకున్నాం, మా బాబుకు 8 ఎకరాలే భూమి ఉండని నేను అన్ని మీటింగ్లో చెప్పిన. కష్టపడి నేను చదువుకున్న యూనివర్సిటీ పేరు తెలుసుకో జోగురామన్నా, మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ట్విట్టర్ని స్థాపించిన జాక్ డోర్సే చదివినటువంటి యూనివర్సిటీ, 1878లో స్థాపించిన యూనివర్సిటీ, అది పబ్లిక్ యూనివర్సిటీ, పబ్లిక్ కమిషన్ గ్రాంట్స్తో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ. సాఫ్ట్వేర్ జాబులు చేసిన అమెరికాలో నా కంపెనీ 100 కోట్ల టర్నోవరు వచ్చేంత వరకు కూడా 2 షిఫ్టులలో పనిచేసిన జోగురామన్న నేను అమెరికాలో రెక్కల కష్టంతో సంపాదించిన. నా కంపెనీ నష్టాలలో ఉంటే 2015 వరకు నా కంపెనీ నష్టాలలో ఉంది, 2015 వరకు 2 జాబులు చేసి పొద్దుగల 5 గంటలకు సద్ది కట్టుకొని రాత్రి 10:30 వరకు కష్టపడ్డా నేను. సాఫ్ట్వేర్ కంపెనీలలో నడిపిన, జీతం చేసిన, నా కంపెనీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాతనే నేను జీతానికి రాజీనామా చేసి కంపెనీ నడిపేయడమే మొదలుపెట్టినా. నా చరిత్ర తెరిచిన పుస్తకం ప్రతి ఒక్కరికి తెలుసు, నా రెక్కల కష్టం మీద నేను ఏం సంపాదించినని. నీలాగా దొంగలాగా ప్రజల సొమ్ముని పప్పు బెల్లంలాగా దొంగలు దొంగలు కలిసి వాటాలు పంచుకున్నట్టుగా కాంట్రాక్టుల్లో 40% కాంట్రాక్టుల దగ్గర 40% కమిషన్ తీసుకోలేదు, సంపాదించలేదు జోగురామన్న. నేను రాజకీయాలకి రాకముందే ఇంత పెద్ద బిల్డింగులు కట్టిన నేను. ఇదంతా నా మేనత్గా పైసా, నా కష్టపడి సంపాదించిన డబ్బు. దీని మీద నువ్వు చెప్పేదేంది? ఆదిలాబాద్ ప్రజలకు నేనే చెప్తా, కందిరి శ్రీనివాసరెడ్డి అనేటోడు మా బాబు 8 ఎకరాల భూమిని ఇచ్చిండు మాకు, కానీ మేము దాన్ని చదువుతో తెలివితో ఇంత స్థాయికి తీసుకొచ్చినాం. ఇప్పటికి మా బాబు వ్యవసాయం చేస్తాడు జోగురామన్న. కంది శ్రీనివాసరెడ్డి నేనేదో 30 ఎకరాల కుటుంబంలో పుట్టినా 50 ఎకరాల కుటుంబాలు చెప్పినా నేను ప్రగల్భాలు నీలాగా పలుకుంటలేను. సిగ్గుండాల జోగురామన్న చెప్పు నువ్వు. దీపాయగూడెంలో నేను ఎమ్మెల్యే కాకముందు బర్లు కాసిన, బోర్వెల్ వేయించిన, వ్యవసాయం చేసిన, లుంగి మీద తిరిగిన, చెప్పు తప్పేం లేదు, తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన, ఇంకొకళ్ళు ఇది చేసిన అని చెప్పుకుంటలేరా? తప్పేముంది దీంట్లో? తప్పేం లేదు. ఒక్కటి జోగురామన్న, నువ్వు ఒక ఉన్నత విద్యావంతుడితో పెట్టుకుంటున్నావు, ఢీకొంటున్నావు అని మర్చిపోకు. నీకు 10వ తరగతి చదివిన తెలివితేటలు ఉంటే మాకు అమెరికాలో ఎంబీఏ ఎంఎస్ చేసినటువంటి తెలివితేటలు ఉన్నాయి. ఆదిలాబాద్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలో మాకు తెలుసు జోగురామన్న. నీ కుర్చీని దింపి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తక్కగా జోగురామన్న లెక్క పెట్టుకోండి. నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ చెంచాలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం, ఒక్క ఓటు కూడా తగ్గదు, లెక్క పెట్టుకో జోగురామన్న. నేను అమెరికాలో 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సౌకర్యవంతమైన జీవితం వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చిన? ఆదిలాబాద్ ప్రజల కన్నీళ్లు కష్టాలు చూడలేకనే వచ్చిన. 15 ఏళ్ల నుంచి నువ్వు వాళ్ళని దోపిడీలు దుర్మార్గం చేస్తుంటే చూడలేక తట్టుకోలేక నా కడుపు మండి జోగురామన్న. హైదరాబాద్లో అమెరికాలో కలిసి నేను దాదాపు 1500 మందికి ఉపాధిస్తున్నా, నువ్వేమిస్తున్నావు? గూటం ఏమి? ఎంతమందికి ఉపాధి ఇచ్చినావు నువ్వు? ఉన్న వాళ్ళ దగ్గర నిరుద్యోగుల మీద దోసుకోవడం తప్ప, నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ప్రమాణం చేయడానికి రావాయా? నువ్వు రా, నేను వస్తా, నువ్వు రా, ఇద్దరం కలిసి తడిబట్టలతో ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేయడానికి నీకేమి? అవును, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుగుతుంటుంది, ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంటుంది, ఇటు మనం ఒక నిమిషం ప్రమాణం చేద్దాం దా తడిబట్టలతోని. రావు, భయం నీకు. కంది శ్రీనివాసరెడ్డిని ఎట్లనొక్కి ఆపాలా? నేను ఎంత ఎత్తుకెదిగినా, 100 కోట్ల టర్నోవర్ల కంపెనీలు నడిపినా, నా పేరు మీద, నా కుటుంబం పేరు మీద నేను నా జన్మభూమిని, నా కన్న తల్లిని నేను మరువలేదు. నా ప్రాంత సంపాదించింది చాలు. ఈరోజు నా భార్య నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు, అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వెళ్తున్నా అంటే ఆమె 1 సంవత్సరం పాటు తటపటాయించింది. మనం ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి పోతున్నాం, మన బిడ్డల భవిష్యత్తుని వదిలిపెట్టి పోతున్నాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్లో వచ్చి మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలా అని నా కాళ్ళ మీద పడ్డది నా భార్య, నా కాళ్ళ మీద పడి ఏడ్చింది నా భార్య. అయినా అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ బిడ్డల సంక్షేమం కోసం నేను వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డలకు సేవ చేయాలని వచ్చిన నా భార్య 50 ఏళ్ల పాటు ఏడిచింది నాతోని, మనం పోవద్దు, మనం ఇక్కడే ఉన్నాం,
మన బిడ్డల చదువుల్ని అమెరికాలో చదివిద్దాం. అయినా నేను జోగు రామన్న, నా జన్మభూమి మీద నా కన్న తల్లి మీద ప్రేమతో నేను వెనక్కి వచ్చిన. కంది శ్రీనివాస్ రెడ్డికి పైసలు అక్కర్లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి పదవులు అక్కర్లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి కేవలం ప్రజల కోసం నా ఆస్తిలో నేను ఎంత సంపాదించినా 50% ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు పెట్టి చచ్చిపోతానని నేను ఎన్ని అనేక సందర్భాల్లో చెప్పిన, రాజకీయాలకు రాకముందు కూడా చెప్పిన. నా 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 భార్యని అయిష్టంగా గొర్రగుర్ర గుంజుకచ్చి నేను ఇక్కడికి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయించడానికి. నీకేం తెలుసు జోగురామన్న, ప్రతిసారి గవర్నమెంట్ సొమ్ముని దోసుకున్న చరిత్ర నీది, కష్టపడి సంపాదించిన చరిత్ర నాది. ఆదిలాబాద్ ప్రజల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే నా జీవిత ధ్యేయం. జోగు రామన్న గారు నా అవల్పూర్ గ్రామంలో కూడా నా మీద దాడి చేపించినటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి సిద్ధమైండు. ఆ దుష్ట సాంప్రదాయాన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున బేల పోలీస్ స్టేషన్లో జోగు రామన్న గారి ప్రెస్ మీట్ వల్ల జోగు రామన్న గారు కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ రోజు అవల్పూర్లో నా కాన్వాయ్ని అడ్డగించి, కంది శ్రీనివాస్ రెడ్డి నువ్వు వాహనంలోకి వెళ్ళి దిగుతావా దిగవా నువ్వు అని దాదాపుగా నన్ను అడ్డుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ప్రజలకి కంప్లైంట్ ఇచ్చినాం బేల పోలీస్ స్టేషన్లో, వెంటనే కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, లేదంటే కోర్టు ద్వారానే వెళ్ళి కేసు ఫైల్ చేయించుకుంటాం. దానికి అనేక అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు ఆధారాలన్నింటినీ కూడా మేము సబ్మిషన్ చేస్తాం. జోగురామన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతానని బెదిరిస్తే నీ తాటాకు చప్పులకు నీ ఉడత ఊపులకు భయపడేటువంటి వ్యక్తి కంది శ్రీనివాస్ రెడ్డి కాదు. నేను ఇక్కడనే ఉంటా జోగురామన్న, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటా, నీ మీద పోరాటం చేస్తా, నీ నిన్ను గద్దె దించేంత వరకు నేను ఆల్రెడీ అందరికీ చెప్పినా నా చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్తున్నా, ఎక్కడికక్కడ జోగురామన్న చేసినటువంటి దొంగ హామీల్ని నిలదీయండి, ప్రశ్నించండి, కేసులకు ఎవ్వరు భయపడద్దు, నేనున్నా. మనం అడ్వకేట్లని మాట్లాడిన నేను తప్పకుండా మీకు అండగా ఉంటా. కార్యకర్తలు ఎవ్వరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ ప్రెస్ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.